ప్రియతమ నేత జగనన్న నాలుగు సంవత్సరాలు తన ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం పెట్టుకొని 9 జనవరి 2019లో ఆయన పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అందుకనే ఈరోజు కరెక్ట్గా 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఏ విధంగా ఆయనకు ప్రజలకు ఈ ప్రభుత్వం ఆయన అంకితమై చేస్తున్నటువంటి అనేక ఫలితాలు మన గౌరవ శాసనసభ్యురాలు వారు పోసుకొచ్చినట్టుగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటి ఈ యాత్ర ద్వారా తను లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నప్పుడు వారి అనుభవాలు వారి అవసరాలు ఏంటి అని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు పేద ప్రజలు పేద ప్రజలు రైతులు శ్రామిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు అందరితో కూడా మమేకమై నేను విన్నాను నేను ఉన్నాను అనేటువంటి ఒక భరోసాతో ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వెళ్ళినటువంటి మాట. దాని తర్వాత ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు మరి ఆ స్కీమ్స్ అమలు జరిపేటువంటి విధానం ప్రతి స్కీమ్ కూడా ప్రజల యొక్క ఆకాంక్షలను అద్దం పట్టేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈనాడు చేస్తున్నటువంటి పథకాల వల్ల ప్రజల్లో మరి ఎంత పెద్ద ఎత్తున మరి పాజిటివ్గా స్పందించేటువంటి వ్యవహారం మనందరం చూస్తున్నాం. ఆయన మిగతా చంద్రబాబు గారిలా మరి 600 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాయం చేసినటువంటి విధానం కాకుండా ఆ మేనిఫెస్టోనే శ్రీరామరక్షగా భావిస్తూ అదే ఖురాన్ అదే బైబిల్ అదే భగవద్గీత అనేటువంటి ఏదైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆయన ఏ విధంగా ముందుకు పోతున్నారో మనందరికీ కూడా వచ్చినటువంటి ఫలితాలు మనకు అర్థం పడుతున్నాయి. ఈనాడు ఆయన తీసుకున్నటువంటి ఈ నవరత్నాలు ముఖ్యంగా తీసుకున్నాయి. అదేవిధంగా సంస్కరణలు ఆయన అప్పుడే చెప్పినారు ఒక ఈ సచివాలయ వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసి ప్రతి మరి సచివాలయంలో కూడా ఒక 11 మందిని ఉద్యోగులను పెట్టి మెరుగైనటువంటి సేవలు చేసేటువంటి విధానం అసలు ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏ విధంగా మరి ఒక పెద్ద ఎత్తున మేలు చేయకూడదు అనేటువంటిది అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఆ స్కీమ్స్ను అవలంబించాలనేటువంటి విధానంలో ముందుకు పోతున్నారు. సత్ఫలితాలు ఇస్తూ వస్తున్నాయి. అందుకనే ఆయన ఇచ్చేటువంటి దరిదాపు 2 లక్షల కోట్లకు పైగా 4 సంవత్సరాలకు దరిదాపు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 3 సంవత్సరాలకే 171,000 కోట్ల రూపాయలు ఇస్తే అందులో 140,000 కోట్ల రూపాయలు మహిళలకు ఆయన మహిళల ద్వారా మరి ఇవన్నీ కూడా ఈ లబ్ధి చేకూర్చినటువంటి విషయంలో ఎంత పెద్ద ఎత్తున మహిళల లోకానికి మరి మేలు చేకూరింది వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏ విధంగా మరి పెంచగలిగినాం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పరిపాలన ఆయన 4 కాలాలు సుభిక్షంగా ఆయన పరిపాలించాలి. ఆయన యొక్క ఒక ఆయన పరిపాలనలో ప్రజలందరూ కూడా మరింత సుఖంగా మరింతగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుంది అనేటువంటి విషయంలో మాకెవరికి కూడా మా నాయకులందరికీ కూడా ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే మద్వేలు నియోజకవర్గంలో కూడా ఏ విధంగా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నామో మేమందరం మనందరం చూస్తున్నాం. ఈనాడు ప్రతిపక్షాలు మరి ఈ ఎలా ప్రవర్తిస్తున్నాయో చంద్రబాబు గారు ప్రతిపక్షాల్లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున కూరి చేయబడుతుంది ప్రజాస్వామ్యం లేదు అని అంటున్నారు. ఎక్కడ మీరు పరిపాలనలో ఉంటే మేము చిన్న చిన్న ఏదైనా ఎక్కడైనా కూడా మేము తెలుగుగంగ ప్రాజెక్టు కోసం మేము కొంచెం డెమోన్స్ట్రేషన్ చేసేవాళ్ళం. ఇదే సెక్షన్ 30 కింద పోలీస్ యాక్ట్ కింద మమ్మల్ని అందరినీ కూడా కేసులు పెట్టి మళ్ళీ మరి ఒక రోజంతా రిమాండ్లో వేశారు. చాలాసార్లు పోలీస్ స్టేషన్లలో మేము
పొద్దు నుంచి సాయంత్రం దాకా మమ్మల్ని కూర్చోబెట్టినటువంటి చరిత్ర మీరంతా చూసినారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూస్తుంటారు, బద్వేలు నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షాలకు ఎలాంటి ఆటంకం లేదు. వాళ్ళు ప్రజల కోసం పోటీ పాటుపడవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళకే ఒక అజెండా లేదు. ఏం మాట్లాడుకోవడమో అర్థం కానప్పుడు దానికి మరి పాలకపక్షంగా మేము చేయగలిగేది ఏముంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మనం అనుకున్నాం ముందు, మేమంతా కూడా ఈ జనసేన నాయకులు మేము వేరు టీడీపీ అని నిన్న మనకు అర్థమైపోయింది. 100కి 100% వాళ్ళిద్దరు కూడా ఒక దత్తపుత్రుడిగా ఆయన వివరించబోతున్నాడు. ఆయనకైనా బి టీమ్గా పనిచేస్తుంది. జనసేనలో ఉండేటువంటి అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి, ఈయన తెలుగుదేశం పార్టీకి దాసోహం చేయడానికి ఈయనంతా వీళ్ళందరూ నిశ్చయించుకున్నారు. కాబట్టి మనమందరం కూడా కాపు సోదరులు కానీ మిగతా ఎవరైతే మరి ఆ పార్టీలో ఉన్నారో కూడా అందరం ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్ని విధాలుగా బలపరిచి మద్దతు ఇవ్వగలిగితే ఈ రాష్ట్రాభివృద్ధికి ముందుకు పోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా ఈ 4 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ఈ దీంట్లో పాల్గొన్నటువంటి నా సహచర మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.